15/8/2023 విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన విశాఖ జీవీఎంసీ 40, 58, 59, 60, 61, 62, 63 వార్డుల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7:30 61వ వార్డు దుర్గాదేవి గుడి వద్ద వార్డు కార్పొరేటర్ శ్రీమతి కొనతాల సుధా మరియు ఆడారి అప్పారావు మరియు కరాటే మాస్టర్ కోలా రాజు మరియు అవినాష్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలందరూ స్థానిక నాయకులు అందరూ కలిసి 150 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా ర్యాలీ కార్యక్రమాన్ని జనతా కాలనీ దుర్గాదేవి నుండి అంబేద్కర్ కాలనీ వరకు ప్రారంభించారు. ఉదయం 10:30 58వ వార్డు కార్పొరేటర్ గులిగెందుల లావణ్య ఆధ్వర్యంలో 60వ వార్డు సీనియర్ నాయకులు బిల్డర్ శ్రీను నాయకత్వంలో కోరమండల్ గేట్ బజాజ్ షోరూం వద్ద 250 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా ర్యాలీ పాదయాత్రగా కార్యక్రమంను దుర్గాజిమ్ నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు జరిగింది. 62వ వార్డులో బల్లా లక్ష్మణరావు అధ్యక్షతన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 59వ వార్డులో పూర్ణశ్రీ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 40వ వార్డులో గుండప్పు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల సభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ సభ్యులు, సచివాలయం క్లస్టర్ కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, మహిళలు, యువత అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ దుర్గాజిమ్ ఎప్పుడు కూడా 30వ సంవత్సరం ఈ 30 సంవత్సరాల నుంచి యథా ప్రకారంగా నా కుర్రోళ్ళు వెనక ఉండే నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ ముందుగా సెలవు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇన్సిడెంట్గా వాళ్ళు వస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు ఆ కుర్రోళ్ళకి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. 76 ఎంత అయ్యో మరి మన స్వాతంత్రం సంపాదించి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి దేశం ఎంతో అభివృద్ధి చెందింది ఈరోజు. అదేవిధంగా ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా మన దేశం కోసం పోరాడి దేశానికి మంచి ప్రయోజనం వచ్చే విధంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ స్వాతంత్రం సంపాదించినందుకు భారతీయులందరూ కూడా గర్వించవలసిన విషయం చెప్పి తెలుసుకుంటూ మరి అదేవిధంగా మా శ్రీను ప్రదర్శిని ఈరోజు మరి భారీ ఎత్తున ఆధ్వర్యంలో ర్యాలీ పెట్టారు. మరి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు గెస్ట్ ఇన్ఛార్జి కూడా అటెండ్ అయ్యారు. ఇన్ఛార్జి సమక్షంలోనే ఫ్లాగ్ ఓవర్ స్టార్ట్ చేసి ఊరేగి మొత్తం ర్యాలీ స్టార్ట్ చేసి భారీ ఎత్తున కార్య మొత్తం పబ్లిక్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా పబ్లిక్ అందరూ కూడా మరి అటెండ్ అయ్యి ఈ ర్యాలీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క భారత పౌరులకు ఇచ్చేది పెద్దలకి కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటా. జై హిందూ.